బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారు అసలు? అవును, ఆరోగ్యం బాగా లేక ఆయనకు కాస్త రిలీఫ్ ఇస్తూ 4 వారాల పాటు కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు అస్వస్థకు గురయ్యారా? ఆరోగ్యపరంగా చంద్రబాబు ఇప్పుడు చాలా తీవ్రంగా బాధపడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. 52 రోజులుగా చంద్రబాబు జైల్లోనే ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ కాస్త ఆయన ఇబ్బందికి గురైన విషయం కూడా వాస్తవమే అని ప్రభుత్వ డాక్టరే చెప్తున్నారు. చంద్రబాబును నిరంతరం జైల్లో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉన్నప్పటికీ తనకు చర్మవ్యాధి రావడం, ఆ తర్వాత కంటికి కాస్త ఇబ్బందికరంగా ఆపరేషన్ అవసరం పడటంతో చాలా వరకు ఆయన ఇబ్బందికి గురయ్యానట్టుగా తెలుస్తుంది. ఇక ఎట్టకేలకు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చి కంటి ఆపరేషన్కు సహకరించాలని ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆయనకు ఎట్టకేలకు బెయిల్ అయితే వచ్చింది. ఒకవేళ బెయిల్ ఇవ్వకపోయినా చంద్రబాబు ఖాతాలో మరో హస్తం రెడీగా ఉంది ఉందట. ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు చంద్రబాబు ఇప్పుడు కనుక బెయిల్ రాకపోతే ఏం చేస్తారు అనే దాన్ని కూడా వీళ్ళు డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బహుశా చర్మవ్యాధి అని, కంటి ఆపరేషన్ అని చెప్పినా బెయిల్ రాకపోతే కనుక ఇక చివరిగా తీవ్రంగా అస్వస్థకు గురయ్యానట్టుగా ఒక పెద్ద యాక్షన్ మొదలుపెట్టే ప్రణాళిక కూడా చంద్రబాబు సిద్ధంగా ఉందట. చంద్రబాబు సొమ్మశిల్లి పడిపోయి దాన్ని పెద్దగా ప్లాన్ చేసి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చంద్రబాబుకు ఏదో జరిగిపోతుంది అంటూ హాస్పిటల్కు తీసుకెళ్లే ప్లాన్ టీడీపీ క్యాడర్ మొత్తం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి ప్లాన్లు, ఇలాంటి యాక్షన్స్ చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య. చంద్రబాబు అస్వస్థకు గురయ్యారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ చేసేందుకు పెద్ద ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. కానీ ఈలోపే కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా చంద్రబాబు 4 వారాల పాటు బెయిల్ పొందారు. వయసులో కాస్త పెద్ద కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది అనే ఆలోచన చంద్రబాబులో గతం నుంచే ఉంది. ఆనాడు ఎన్టీ రామారావు గారికి కూడా ఇలా చేయండి సార్, మైలేజ్ వస్తుంది అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. కానీ ఏ పొద్దు కూడా ఎన్టీఆర్ బ్యాక్డోర్ వేషాలు వేయలేదు, ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డే ఉండేవాళ్ళు. చంద్రబాబు మాదిరిగా పూటకోటి గంటకోటి మాదిరిగా ఆయన బిహేవ్ చేయకపోయేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు పీకలోతు కష్టం వస్తే ఎప్పుడు ఎలాంటి ఫార్ములా అనుసరించాలో తనకు బాగా తెలుసు. ప్రస్తుతం జగన్ కొట్టిన ఈ తాజా దెబ్బలకు చంద్రబాబు పూర్తిగా ఆరోగ్యం క్షీణించింది. ఆరోగ్యపరంగా చంద్రబాబు నిజానికి ఇబ్బంది పడవుతున్నారు. చర్మవ్యాధి సోకడం, హెల్త్ పరంగా తను ఫిట్నెస్ ఉండలేకపోవడం, ఎంత పౌష్టిక ఆహారం తిన్నా తన మనసు ఆవేదన చెందడంతో మొత్తం కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏ రకంగా చంద్రబాబుకు చూసినా గడుస్తున్న ఈ 4 వారాలే చాలా కీలకం. పార్టీని సెట్ చేయడమైనా మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు కాబట్టి పార్టీలో ఉన్న సమస్యలను తీర్చడానికన్నా ఈ 4 వారాల బెయిల్ కాలమే చాలా చాలా కీలకం. హాస్పిటల్కి వెళ్తున్నారు, చికిత్సలు పొందుతున్నారు, అలాగే ఆపరేషన్ కూడా చేయించుకుంటున్నారు. అన్నీ బాగానే ఉన్నప్పటికీ చంద్రబాబు రాజకీయ కోణం మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకమేమైంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబుకు చివరికి 2024లో అభ్యర్థులు కరువు అయి కొట్టుకుంటున్నారు. ఈ పార్టీ పొత్తు ఆ పార్టీ పొత్తు అని అడ్డంగా ప్రకటనలు చేస్తున్న టీడీపీ జనసేనకు పట్టుమని 10 మంది కూడా బలమైన అభ్యర్థులు బలంగా నిలబడడానికి ముందుకు రావడం లేదు. కోర్టు ఇచ్చిన నివేదికలో కంటి ఆపరేషన్కు మాత్రమే చంద్రబాబు ఈ సమయాన్ని యూజ్ చేయాలనుంది. ఇందుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డాక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈరోజు కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఓ రకంగా చంద్రబాబుకు మేలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ప్రభుత్వ డాక్టర్ అక్కడ అంతా బాగానే ఉంది అని ఒక మాట అని ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? కానీ ప్రభుత్వం అలా చెయ్యదు కూడా. ఉన్నది ఉన్నట్టే చేస్తుంది, చెప్పిందే చేస్తారు. ఇది మొదటి నుంచి జగన్ గారి ఫార్ములా. ఏదేమైనా బయటపడేవాడికి దొంగబుద్ధులు ఎన్నున్నా ఉండొచ్చు, కానీ ధర్మం వైపు నిలబడేవాడికి మాత్రం ఆ దేవుడు తోడుగా ఉంటారు అన్నది అందరూ గుర్తుపెట్టుకోవాలి. చివరిగా చంద్రబాబు గెలుస్తాడా లేదంటే మంచి చేస్తున్న ప్రభుత్వమే గెలుస్తుందా? ఆ దేవుడే దిశానిర్దేశం చేస్తాడు. అప్పటి వరకు వేచి ఉండక తప్పదు.